ఏమప్పా యాదవ్ ఎట్లున్నావు? మంచిగున్నా. మంచిగున్నావు ఓబులమ్మా, మస్తుగున్నావు. అసలు చాలా చాలా బాగున్నావు. మనకి క్రిష్ గారు అప్పుడు ప్రాక్టీస్ చేయించారు, కానీ ఏంటో కొంచెం ఆ స్లాంగ్ పోతుంది మధ్యలో, కొంచెం తెలంగాణ వస్తుంది, కొంచెం అటు వస్తుంది. ఈ స్లాంగ్ ఈజీ కాదు. నిజంగా మీకు గుర్తుందా కొంచెం ఎట్ట అయితే ఇట్ట ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, చేస్తున్నావు అలా? ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశాక రెస్పాన్స్ ఎలా ఉంది, మీకు ఎలా ఉంది? చాలా మంది షాకర్, ఏంటిది గొడ్డలేడుకొని పులి ఏనో గొర్రెలు అన్ని ఉన్నాయి, ఏంటి ఏం చేస్తున్నారండి, కొంచెం షాకింగ్ గానే ఉన్నారు అందరికి. ఓకే, వాట్ అబౌట్ యూ? చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ ఇలాంటి క్యారెక్టర్ లో, ఇలాంటి లుక్ లో ఎవరు చూడలేదు ఎప్పుడు. అందరికి ఓకే, ఒక గ్లామర్ తో కనెక్ట్ చేస్తారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ క్రిష్ సా దాట్, ఎందుకంటే ఆ మేకర్ చూడాలి దట్ హౌ టు చేంజ్ ద యాక్టర్. వీ కాంట్ మేక్ దో స్క్రిప్ట్. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మూవీలో కూడా అలా రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటాను. ఐ థింక్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రకులు అయితే. చాలా ఐ కెన్ సీన్ హర్ ఇన్స్టా పోస్ట్ లో కూడా, ఫేస్బుక్ పోస్ట్ లో కూడా, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ కొండ పొలం. She's thanking the whole team for this project asal nijanga. So even main kuda mimmalni aa get up lo chudaniki wait chestunna, and nen chustanu cinema chesanu kabatti munde. So again Vaishnav ante mee selection of scripts enti koncham different track undi asalu. Take it in your family, mee family lone teeskunte first few movies andarvi kuda koncham love story lu, koncham action ala unnai, but mee the total first uppena and ippudu kondapolam ala jarugutonda meeru kavala nerthunnara? దేవుడు ఇచ్చిందండి, అట్లా అయిపోతున్నాయి. అండ్ థ్యాంక్స్ టు క్రిష్ అంటే అట్లాంటి కథ రావడం. సెకండ్ మూవీకే చాలా లక్కీ, చాలా ఫార్చునేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా డిఫరెంట్. అండ్ దీంట్లో అసలు ఆ క్యారెక్టర్ ట్రాన్సిషన్ అది ఇదంతా రియల్లీ థ్యాంక్స్ టు క్రిష్. అండ్ రకుల్, మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఇంతకుముందు చేశారు టేక్ ఇట్ ఫ్రమ్ నానక్ ప్రేమతో, కాకపోతే ఒక బిట్ అటిట్యూడ్ లేదా ఫుల్ బబ్లీ ఇన్ బ్రూస్లీ, సో ఇట్లాంటివి ఉన్నాయి. కానీ టోటల్ ఈ విలేజ్ గెటప్, విలేజ్ గర్ల్, విలేజ్ చేశాను రారండు, దట్ ఇస్ చిలిపితనం కదా. కరెక్ట్ కరెక్ట్. బట్ ఇలాంటి లవ్ స్టోరీ, ఒక ట్రైబల్ విలేజ్ గర్ల్, షెపర్డ్ అమ్మాయి, ట్యాన్ చేశారు, లుక్ కూడా, యాక్సెంట్ కూడా వేరేగా ఉంది. ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు ఆబ్వియస్లీ, అండ్ విచ్ ఇస్ వై ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ యూ వాంట్ పీపుల్ టు సీ యూ డిఫరెంట్లీ. అండ్ ఆ ఆపర్చునిటీ ఫస్ట్, అవకాశం రావాలి. ఆ అవకాశం వచ్చింది, మంచి డైరెక్టర్తో వచ్చింది, మంచి కథతో వచ్చింది అని. దాట్స్ వై ఐఎమ్ లైక్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు కమ్ అవుట్ సూన్. సో ఫిల్మ్ వచ్చేసిన తర్వాత హౌ యూ మేడ్ యువర్ సెల్ఫ్ ఆ ఓబులమ్మ క్యారెక్టర్కి, మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? సో ఓబులమ్మ క్యారెక్టర్ అంటే ఇది, ఎంత ప్రేమైన క్యారెక్టర్ అది, ఎంత మంచి క్యారెక్టర్. అండ్ షెపర్డ్ అమ్మాయి కాబట్టి చాలా వీడియోస్ చూశాను, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ యాక్సెంట్, దెన్ ఆ ఫ్లాక్ అంటే ఎంత, 200, 300, 500 షీప్ కూడా ఉంటుంది ఒక్కొక్క రోజు. సో దాన్ని మనం మెండ్ చేయాలి, బేసిక్గా కంట్రోల్ చేయాలి. సో సో వీ యూస్ టు కీప్ అండ్ మన కర్ర తీసుకొని అలానే ఫుల్ డే, షార్ట్లో అయినా షార్ట్ లేకపోయినా వాళ్ళని కొంచెం మేనేజ్ చేయడం. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే వీ యూస్ టు ఆల్సో స్మెల్ లైక్ షీప్, లెట్ మీ టెల్ యూ దాట్. సో సో అది నేర్చుకున్నాం. దెన్ చాలా చిన్న చిన్న థింగ్స్, యు నో, ఫ్రమ్ వాళ్ళు వాక్ చేసిన విధానం, వాళ్ళు ఎలా మొత్తం సామాన్ కట్టుకొని కొండ మీద వెళ్తారు, లైక్ ఐ సెడ్ లాంగ్వేజ్, అండ్ ట్యాన్ చేశారు లుక్ లో కూడా. సో అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ వెంట్ ఇన్ టు ఓబులమ్మ, బికాస్ ఇట్ వాస్ నాట్ అ నార్మల్ విలేజ్ క్యారెక్టర్. ఇట్ ఈస్ అ వెరీ లవబుల్, ఫియర్స్, యెట్ కంపాషనేట్, యెట్ స్ట్రాంగ్, యెట్ విటీ. షీస్ అ వెరీ లవబుల్ గర్ల్. సో ఐ రియలీ హోప్ పీపుల్ ఫైండ్ ఓబులమ్మ లవబుల్. సో ఇన్ని షేడ్స్ లో చూడబోతున్నాం రకుల్ని మనం ఓబులమ్మగా ఇన్ కొండ పొలం. ఓకే, మెగా ఫ్యామిలీ, యో బాండ్ విత్ మెగా ఫ్యామిలీ, ఐ థింక్ ఇట్స్ కంటిన్యూయింగ్ టు వైష్ణవ్ తేజ్ ఆల్సో నౌ, రైట్? రామ్ చరణ్ తేజ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు, నౌ అగైన్ వైష్ణవ్ అండ్ సాయి, సాయి గారు కూడా చేశారు. ఐ థింక్ ఇట్స్ జస్ట్ హ్యాపెండ్, యు నో, కోఇన్సిడెంట్లీ. ఆల్సో ఐఎమ్ గ్లాడ్ దట్ విత్ వైష్ణవ్, యు నో, హీస్, though it's his second film, you will not know that when you see the film. I always keep telling him, and I used to tell Krish, that he's got very powerful eyes. Kada, you know, magical eyes. Magical eyes he's got. So I'm glad that we teamed up, and I hope that mega thing continues, and I hope it continues with mega films.
కొత్త మెసేజ్ కూడా ఉంటుంది దీంట్లో. సో అన్ని కలియొక్క కొండపోలం అనొచ్చు. I'll just add to that. Yeah. I think there's a lot of adventure in this film. Adventure? Yeah. Okay. So, it's okay. Adventure drama with a lot of romance. So, I don't think people have seen this genre. They've not seen this depth. They've not seen this life. We didn't know of this life. No. Shepherd's life, Gurinji. Wild hardships, Gurinji. You choose the movie. And the beauty and the sanctity of it. Matlade bhasha and the wisdom. Mm-hmm. Wisdom cheppochu. So there's too much that's very beautiful in this film. So I think it's an adventure, drama, yeah, love story type. So working with Rakul ela anpichindi? Senior actress. Hey, don't call me senior and all. Mari Vaishnav. For Vaishnav, you're senior. No. For Vaishnav, you're senior. Yeah, for me, she was senior. You can say experienced. Okay, experienced actress. Don't say. Okay, experienced actress. Yeah, yeah, correct. I'm taking my word back. Yeah. No, experienced actress. Yeah. First lo senior nu chal quick ga chesinandi nen cheyalepoyanu kani patapata chesthe ayipoyind anthe nen enti amma enta first ga chesindo asalu nen ekkada cheyalani asalu akkulenal she's like that fat an chesthe ellipothadi ayipoyindi evaina alage untai rakul tho fat even this interview she has to leave now patapata chestunam idi kuda ippudu and then rest in anni patapata chestu asalu edaina sare chaala nechukunna degar nunchi ante quick ga adapt ayipodam gaani ledha quick ga dialogues tan slang ga dialogues telugu cheppadam gaani asalu just terrific asalu aa slang lo cheppadam ప్రాపర్ గా ప్రొనౌన్సియస్ చెప్పింది తను అసలు కొన్నిసార్లు డైరెక్ట్ క్రిష్ మార్చినా సరే శిశు అడాప్ట్ టు ఇట్ అండ్ వెంటనే ఆ ఫ్రేజ్ చెప్పడం కానీ కొన్ని కష్టమైన పదాలు ఉండేవి బీయింగ్ ఫ్రమ్ నాట్ బట్ స్టిల్ అంత బాగా చెప్పింది అంటే ఇట్స్ లైక్ బీయింగ్ ఫ్రమ్ నాట్ బట్ ఉన్నావు కదా బట్ మన హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుని ప్యూర్ తెలుగు అమ్మాయి అయిపోయి చాలా ఇయర్స్ అయిపోయింది కడుపు స్లాంగ్ కొంచెం డిఫికల్ట్ కదా దట్ స్లాంగ్ వాస్ డిఫరెంట్ yes అండ్ క్రిష్ గారి స్కూల్ టోటల్లీ డిఫరెంట్ కదా సో మీకు ఎలా అనిపించింది చాలా ఎంజాయ్ చేశానండి ఐ యామ్ నాట్ జస్ట్ సేయింగ్ దిస్ బికాజ్ హిస్ మై డైరెక్టర్ బట్ ఇంత మంచి కథ మాకు యాజ్ యాక్టర్స్ ఫస్ట్లీ రాదు యు నో యు వెరీ రేర్లీ గెట్ గుడ్ స్టోరీస్ అది కూడా ఎంజాయ్ చేసి చేయడం అలాంటి సిచ్యువేషన్స్లో ఒక ఫారెస్ట్లో జస్ట్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత ఆ కోవిడ్ ప్రోటోకాల్స్తో పాటు ఒక కామ్ మైండ్ పెట్టేసి ఒక డిఫరెంట్ కథ తీయాలి అంటే రెఫరెన్స్ పాయింట్ కూడా లేదు యు వుడ్ నాట్ హ్యావ్ సీన్ ద షార్ట్స్ ఐఎమ్ రియలీ టెలింగ్ యూ వాట్ వీ హ్యావ్ షార్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ క్రిష్ ఇన్ దట్ ఆస్పెక్ట్ యు నో ద కామ్నెస్ దట్ హీ కీప్స్ ఆన్ సెట్ ద విజ్డమ్ దట్ హీ హ్యాస్ ద నాలెడ్జ్ దట్ హీ హ్యాస్ యు నో సడన్ గా సంస్కృత్ ది ఒక్కొక్క కోట్స్ హీల్ పికప్ అండ్ హీల్ ఇన్కల్కేట్ దట్ ఇన్ ద రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్స్ దట్స్ వై ఇన్ హిస్ ఫిల్మ్స్ యూ సీ దట్ ద క్యారెక్టర్స్ ఆర్ సో స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ అయినా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అయినా యు నో అదర్ సపోర్టింగ్ కాస్ట్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ ఐ కీప్ జోకింగ్ ఐ సే బ్యాడ్ హ్యాబిట్ పెట్టేశాడు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మీతో సినిమా చేయాలి నాకు నేను అండ్ ఈ కథ అసలు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు క్రిష్ గారు ఎక్కడ నిజంగా రిఫరెన్స్ లేదు ఏం లేదు అంటున్నారు హౌ హీ గాట్ ఇట్ హీ దిస్ థింగ్ ఈ కథ ఇస్ బేస్డ్ ఆన్ నవల్ సనపరెడ్డి వెంకటరెడ్డి గారు రాశారు కథ సో ఆయన నవల్ బేస్డ్ ఆధారంగా క్రిష్ గారు అడాప్ట్ చేసుకొని సినిమా ప్రకారంగా ఆయన మార్చుకొని రాస్తుంది సో దట్స్ హౌ హీ డిడ్ హీ అడాప్టెడ్ ఎ నవల్ హీ ఇన్కల్కేటెడ్ ఎ ఫ్యూ క్యారెక్టర్స్ అందులో అండ్ కొన్ని క్యారెక్టర్స్ లేవు యా కొన్ని క్యారెక్టర్స్ ఆయన రాసి లైక్ ఓబు క్యారెక్టర్ లేదు దాంట్లో ఓబు క్యారెక్టర్ రాసి అండ్ దెన్ కొన్ని క్యారెక్టర్స్ వేరే మన He says that he cried when he read the novel. Nen novel chadaledu but he said that you know I felt that this is a story that needs to be told. The hardships that these people go through with the smile, you know, because we as a world we had just gone through the pandemic. Yes. And the hardships that these people go through in everyday life while born and nunchi. So and with a smile with so much zest. ఆయన కథలే కొంచెం అలా ఉంటాయి ప్రతిదీ కూడా రియల్ లైఫ్ నుంచి తీసుకుని దాన్ని సినిమాటిక్ గా కొంచెం దాన్ని విత్ ఎంటర్టైన్మెంట్ చూపిస్తూ ఉంటారు సో ద సేమ్ కొండపొలం నుంచి కూడా వి గోయింగ్ టు లెర్న్ సంథింగ్
Absolutely. I think it's going to be a visual delight. I really think it's going to be a visual delight because I don't want to say much because it's going to take away from that. But every shot that, you know, we have shot, like even if I have to talk about Baba Garu, our cinematographer, enta baati sir ante meeru first looks chusaru manidarvi. Now that you see the night portion na, we could not shoot in the jungle at night. There are no permissions because akkada wildlife untadi, idi adi a problem. So evening 6:30 to 7, 6 to 7 lo day for night chesukoni, morning 5 o'clock to 6 o'clock before bright sunlight chase koni. Okay. Every night sequence has been shot in that one hour. And enta quick ga chesaru, enta beautiful ga chupincharu, mana iddar characters ni kuda enta, it's just beautiful. It's just so beautiful. Like she's enjoying ippadiki still a flavor kada. Yeah, it's like I'm enjoying and I'm reliving those moments. Ante nijangane mem kuda just first looks pattukoni ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను నేనైతే. అంటే సీరియస్లీ ఐ వాంట్ టు నో అబౌట్ ద ఫిలిం, జనాలకు కూడా తెలియాలి బికాస్ యూజువల్లీ ఇంటర్వ్యూస్ మనం సినిమాకు ముందు చేస్తాం కానీ ఏమి తెలియకుండా మాకు సినిమా గురించి మీ ఫస్ట్ లుక్ ఈ రెండింటి బేస్ చేసుకుని అసలు ఈ మూవీ గురించి తెలుసుకుందాం అని వచ్చాము. అండ్ ఆల్సో టెల్ మీ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిలిం, ఎందుకంటే ఇలాంటి సినిమాకి మ్యూజిక్ ఇస్ ద హార్ట్, ఇట్స్ ద బ్యాక్ బోన్. కిరణ్ గారు ఈజ్ స్కిల్డ్ అండి ఆ మ్యూజిక్ సెక్షన్ లో, కానీ ఆయన రాసిన చేసిన పాటలు చాలా బాగా చేశారు అసలు. అండ్ క్రిష్ అన్న కూడా వెళ్ళి యూనో నేను ఒకసారి వెళ్ళాను ఒకసారి స్టూడియోకి వెళ్ళి విన్నాను, ఏం షాక్ అయిపోయింది అసలు ఇక్కడ సాంగ్ లేదు, బట్ ఆయన సీన్ చూసి లేదు ఇక్కడ సాంగ్ వేద్దాం అని చెప్పి ది మేడ్ గుడ్ వండర్ఫుల్ సాంగ్. ఐ థింక్ అది కరెక్ట్ గా దొరికినట్టున్నారు అందరూ, రకుల్ కానీ మీరు కానీ కిరవాణి గారు కానీ ఫర్ క్రిష్ గారు. ఐ థింక్ ఎవ్రీ వన్ హాస్ కమ్ టుగెదర్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ ఈ మూవీలో అండ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ద సబ్జెక్ట్. అండ్ కిరవాణి గారు కూడా అంత సోల్తో మ్యూజిక్ ఇచ్చారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ సోల్ఫుల్ మ్యూజిక్ ఇన్ అ లవ్ స్టోరీ అండ్ వెన్ యూ వాంట్ టు టెల్ అ టేల్, యు నో, అ బ్యూటిఫుల్ టేల్. అండ్ మా ఇద్దరికి ఆ అవకాశం దొరికింది దట్ హీస్ డన్ ద మ్యూజిక్ in a film that we've done is just amazing, and every song is very nice. And I heard asli project chala appadikappudu ila anukuni ala fatapata chesesina project ani kuda vinna nenu. Ante Krishna ba prepare ayipoyanu lockdown lo, first lockdown lo ba prepare ayipoyi, wrote everything and anni set ga unne nen nen gaani Rakul gaani raadu was quick. Shoot kuda everything ba planned. He just called me. I was coming to Hyderabad, flight start ayindi first lockdown tarvata. I thought okay, andarni kalvadaniki yeltanu, phone chesaru dates paristhiti enti. I said nothing has started yet, but as soon as it starts everything will start because break. So I don't know appudu varaku dates unnai, sudden ga vaste teliyadu. Immediate ga start cheddam project, katha kosam vastunanu. Next day he came, narrated. This was August, and 20 days lo, end of August we started the film. Mottam 45 days forest lo ki velli start to finish bubble lo we shot, and I think this was the first film in the country to shoot at that time. Oh, ela anipindi the forest lo shoot meeku? Amazing. It was not usual luxury, easy, but chala ba anipinchindi. These shooting locations ante manu rich ga enjoy chestu ala chestam, but in the forest anedi it will be so tough. finish okay, so it will be so tough. So I hope you guys had great fun exploring everything, prati okati. Yeah, the nature, the beauty, it was not easy. The team also, we have to give it to the team. Yeah. Ooh, crew baa kashtapadindandi. Jimmy daadanga 2 kilometers tirigina lopalki anadavadan light lu pattukoni chaala kashtam vaalu. And Rajiv garu kuda mana producer to take that plunge and say that yes, I am going to do this film in such odds of pandemic that's getting over, not over yet, but in the first lockdown getting over. It's hats off to everybody, and I think like I said, the passion of everybody came together to make this film. Super. So one dialogue which you remember with Vaishnav in the movie, జస్ట్ ఆ స్లాంగ్ కొంచెం మన ఆడియన్స్ కి లీక్ చేయడం కోసం అంతే. చెప్పాను కదా ఎట్ట అయితే ఎట్ట, లేదంటే ఓబు కాదు ఓబులమ్మ, మరి ఓబు అంటారు ఓబులమ్మ, చెప్పింది చెప్పు. That is how I say in the movie. Okay. Because so full picture of ఓబులమ్మ త్వరలో మనం ఇన్ థియేటర్స్ చూడబోతున్నాము. సో keep waiting for Kondapolam. Thank you, Rakul. Thank you.